Sri Sai Nadhayanamaha, Sri Sai Satcharitramu, Nalbadi Oktava Adhyayam. Chitrapatam Yoka Vruttantamu, Guddapilikalu Dongilinchuta, Gnaneswari Chaduta. Chitrapatam Yoka Vruttantamu, Gata Adhyayamlo Cheppina Prakaramu, Ee Adhyayamlo, Chitrapatam Yoka Vruttantamu Cheppedamu. Gata Adhyayamloni Vishayam Jarigina 9 Samvatsaralaku, Ali Mohammed, Hemad Pantunu Kalisi, Ee Digava Katha Ataniki Cheppanu. Okanadu Bombay Vidhullo Povunappudu, Vidhullo Tirigi, Ammavani Vadda Ali Mohammed Sai Baba Patam Konnanu. దానికి చట్రం కట్టి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించుడుచే ప్రతిరోజు చిత్రపటం దర్శనం చేయుచుండెను. హేమాడ్ బంతుకు ఆ పటం ఇచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపులేచి బాధపడుచుండెను. దాని శస్త్రచికిత్స జరిగేది. అప్పుడు అతడు బొంబాయిలో ఉన్న తన బావమరి దగ్గర నూర్ మహమ్మద్ పీర్బాయ్ ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరూ లేకుండిరి. అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములు ఉండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములు ఎలా బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టములు అనుభవించాను. కానీ సాయిబాబా పటం మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనిను. అదెట్లు తప్పించుకొనగలిగినదో నాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామీను, సర్వవ్యాపి అని, అనంతుడని తెలియచున్నది. అలీ అహ్మా మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగ్యగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ ధారి వద్ద సంపాదించాను. దానిని తన బావమరుదగు నూర్ మహమ్మద్ పీర్భాయికిచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండేను. ఒకనాడు అతడు దానిని చూశాను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకుని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను. అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చాను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీన్ని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ అతడి నుండి తరిమివేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందాను. తన ద్రవ్యమంతయు నష్టపడుటే కాక గురువు గారికి కోపము అసంతుష్టికి కారణమయ్యానని చింతించాను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టం లేదు. ఆ పటము అపోలో పోర్బందర్లోకి తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోకి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుండి, స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచాను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంట్లో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేసినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. అది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నింటినీ సముద్రంలో వేయించాను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి రాగా బాబా పటం ఎప్పటికి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటంలన్నీ తీసివేసి బాబా పటం ఎట్లు మర్చానో అతనికే తెలియదు. వెంటనే దానిని తీసి బీరువాలో దాచాను. లేకున్నా తన బావగారు దాన్ని చూచినచో దానిని కూడా నాశనం చేయనని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వలేను, దాన్ని ఎవరు జాగ్రత్త పరిచేతరు, దాన్ని భద్రంగా ఎవరు ఉంచగలరు అనే విషయంలో ఆలోచించుచుండగా సాయిబాబా అనే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయంకు ప్రకారము చేయవలసినదని చెప్పినట్లుగా తోచాను. అలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకొని జరిగింది చెప్పాను. ఇరువురు బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంత్కి ఇవ్వని నిశ్చయించిరి. అతడు దాన్ని జాగ్రత్త పరచునని తోచాను. ఇద్దరు హేమాడ్ పంత్ వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియనని, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్లా నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయో కాక వారి కష్టములు తొలగించి వారిని ఆనందభర్తులుగా చేయుచుండరని రాబో కథల వలన తెలియను. గుడ్డ పీలికలను దొంగిలించుట జ్ఞానేశ్వరి చదువుట. బీవీదేవ్ దహనులో మామలతుదారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవాలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వాక్యే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుచే పారాయణం ఆగిపోచుండెను. 3 నెలలు సెలవు పెట్టి సిరిడికి వెళ్లి అక్కడి నుండి తన స్వగ్రామముకు పౌండకు పోయాను. ఇతర గ్రంథములన్నీ అచ్చట చదివాను. కానీ జ్ఞానేశ్వరుడు ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథం నందు శ్రద్ధ కలుగు చేసినప్పటికీ దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదనని, అంతవరకు దాన్ని తెరవకూడదని నిశ్చయం చేసుకున్నాను. 1914 ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా సిరిడి వెళ్ళాను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపు సాహెబ్ జోగ్ దేవుని అడిగాను. దేవు తనకట్టి కోరిక కలదని,
కాని దానిని చదువుటకు శక్తి చాలకుండెనని బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించదనని చెప్పాను. అప్పుడు జోగ్ ఒక పుస్తకంను తీసుకొని బాబాకిచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరని అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చని దేవుకు చెప్పాను. బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారు అట్లు చేయటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణ ఇచ్చాను. బాబా 20 రూపాయల దక్షిణ అడుగగా దానిని చెల్లించాను. ఆనాడు రాత్రి బాలకరాముడు అనువాణిని కలుసుకొని అతడు బాబా ఎందుగల భక్తిని వారి అనుగ్రహం రెట్లు సంపాదించారని ప్రశ్నించాను. మరుసటి దినము హారతి అయిన పిమ్మట అదంతయు తెలిపెదనని చెప్పాను. ఆ మరుసటి దినము దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయల దక్షిణ ఇమ్మనను. వెంటనే దేవు దానిని చెల్లించాను. మసీదు నుండి ఆ జనులు నిండి ఉండుడిచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోనమనను. దేవు అట్లే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమి చెప్పాను ధ్యానం ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అని కుష్ఠరోగ భక్తుడిని పంపి దేవుని తీసుకుని రమ్మని చెప్పాను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగాను. బాలకరాముడితో మాట్లాడుచుంటునని బాబా కీర్తి వినుచుంటునని అతడు చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలికి తీసుకుపోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించుచుంటుంది వేళ అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి తెలియదనెను. బాబా అతనిని వెతకమనెను. అతడు వెతికెను కానీ ఎచ్చటి ఏమీ దొరకలేదు. బాబా కోపంతో ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీవొక్కడివే దొంగవు, ముసలితనము చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించాను. బాబా మతి చెడిన వాడిని వల్ల తిట్టి కోపగించి చివాట్లు పెట్టాను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సడకా దెబ్బలు కూడా తిననేమో అనుకునేను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడకు వెళ్ళమనెను. దేవు అతడికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామ్కు చెప్పాను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యంగా దేవుణ్ణి రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చు గాని అతడు దొంగిలించుడిచే నేనట్లు పలకవలసి వచ్చాను అని బాబా అడను. తిరిగి 12 రూపాయలు అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము, చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లాను ఇవ్వుటకు ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించేది వేళ నీకు దొంగతనము అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించాను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించినని, తమకు కావలసినదేదో అది దొరికినని, అప్పటి నుండి తాను సులభంగా చదవగలనని అనుకున్నాను. తిరిగి బాబా పాదాలకు సాష్టంగా నమస్కారం చేశాను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించరు. బాలకరామును ప్రశ్నించుటే గుడ్డ పీలికలను దొంగలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చుటకు తామే సిద్ధముగా ఉండిరి. ఇతరులను అడుగుటకు బాబాకు ఇష్టం లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టెను. అదీనుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకునవలసినదనియో ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పాను. దేవ అతిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వారిని అభివృద్ధి కనుగొనను. 1914 ఏప్రిల్ 2 గురువారము ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు బాబా అని జవాబిచ్చాను. ఇంకెప్పుడు తెలుసుకునేదేవు అనెను. దేవు కండ్ల తడిపెట్టుకుని నీ కృప వర్షించనిదే పారాయణము చికాకుగా ఉన్నది, బోధపడుటకు చాలా కష్టంగా ఉన్నది, నేను దీన్ని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమును చదువుము. ఏమి చదవలను బాబా? ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకుని వచ్చినకు దేవు వెళ్ళను. అంతలో మెలకు వచ్చి కళ్ళు తెరిచాను. ఈ దృశ్యము చూసిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగెను. చదువరలే గ్రహింతురుగాక. 41వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. దివ్య రక్ష కవచ యంత్రానికి
స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.